ఈ రోజు పంచతంత్ర కథల్లో కొంగ ఎంట్రకాయ కథని చెప్పుకుందాం. ఒక సరస్సులో ఒక ముసలి కొంగ, చేపలు, కప్పలు, ఎండ్రకాయ ఉండేవి. ఎండాకాలం రాబోతున్న సమయంలో ఒకనాడు జిత్తులమారి కొంగ ఏడుపు మొహం పెట్టుకుని దిగులుగా ఉంది. చేపలు, ఎండ్రకాయ అన్నీ దాని చుట్టూ చేరి, ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు అని ప్రశ్నించాయి. నాకు రాబోయే కాలం గురించి తెలుస్తోంది. వానలు రావు, ఉన్న నీళ్లు ఎండిపోయి మనమందరం క్రమంగా కరువు కాటకాలతో చచ్చిపోతాం అంది. ఆ మాటకి అవి చాలా కంగారు పడి, అయ్యో, అనుభవం ఉన్న నువ్వే మాకు ఒక మంచి ఉపాయం చెప్పి మమ్మల్ని అందరినీ రక్షించాలి అన్నాయి. అదే సమయమని కొంగ ఇలా అన్నది, నాకు తెలిసిన మంచి పెద్ద చెరువు ఒకటి ఉంది. నేను మీ అందరినీ, ఒక్కొక్కళ్ళని అక్కడికి చేరుస్తా. అక్కడ అందరము హాయిగా కాలం గడపవచ్చు అంది. అమాయకంగా అన్ని జలచరాలు కొంగతో వెళ్ళటానికి తయారయ్యాయి. ఆ మాయలమారి ముసలి కొంగ రోజుకొక చేపని నోటకరుచుకొని దూరంగా ఉన్న గుట్టపైన వాలి వాటిని తిని ఎముకలన్నీ అక్కడే పడేసేది. ఒకనాడు ఒక ఎండ్రకాయ వంతు వచ్చింది. దాన్ని వీపు మీద ఎక్కించుకొని గుట్ట వైపు ఎగిరింది. వీపు మీద ఎండ్రకాయ గుట్టపైన ఎముకలను చూసి ఇన్నాళ్ళు జరుగుతున్న మోసాన్ని గ్రహించింది. కొంగని నిలదీసింది. కొంగ చేపలన్నింటినీ తానే తిన్నానని ఒప్పుకొని గర్వంగా చూసింది. ఎండ్రకాయ కోపంతో కొంగ మెడని కొరికి చంపేసింది. ఈ పంచతంత్ర కథలోని నీతి, నిజాలు తెలుసుకోకుండా తీయని మోసపూరిత మాటలు వినడం ప్రమాదకరం అని ఈ కథలోని నీతి మనకి అర్థమవుతోంది.